हाय फ्रेंड्स श्रीनिवास लाइफस्टाइल चैनल को स्वागत नैन श्रीनिवास मन कोनसीम टूर भाग में इप्ड मन लाखल आत्रेयपुर चेरकंदा जनरल कोनसीम रोड साइड मंची ग्रीनरी उंटुंदी रूट रोड की रेंडु वैपुला कालुवलु इटुवंटि जर्नी चाला प्लेजेंट गा उंटुंदी। लल्ला लाकल वद्दकु चेरुकुन्नाम। इदोक मंची पिक्निक स्पॉट फैमिलीस तो पिल्लल तो चक्कगा गड़पवच्चु। इक्कड एटुवंटि टिकेट चार्जेस एम उंडो। हेलो हाय फ्रेंड्स इप्पुडु मनं आत्रेयपुरम मंडलं लल्ला लाकुल दग्गर उन्नामु। इदि मंची स्पॉट इदि फैमिली तो गड़पडानिकि चाला बागुंटुंदि पिल्ललु भले एंजॉय चेस्तारु इक्कड। मीरु ईसारि इटुवैपुकि वच्चिनप्पुडु ई लाकुल दग्गर कासेपु समयानि गड़िपेंदुकु चूसुकोनि रंडि। चूस्तुन्नारुगा मनं ఎంత సేపు చూసినా చూడనిపించేలాగా ఈ లాకులు ఇక్కడ నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది। కాబట్టి ఈసారి మీరు ఇటువైపు వచ్చినప్పుడు అస్సలు మిస్ కావొద్దు। మంచి స్పాట్ ఇది। దీన్ని చూడడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తున్నారు। ఇక్కడ సెద తీయడానికి కూడా చాలా బాగుంటుంది। మంచి నీడగా ఉన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ। సో మీరు ఈసారి వచ్చేటప్పుడు లల్ల లాగుల దగ్గర విశ్రాంతి పొందడానికి ప్రయత్నం చేయండి। ఈ లాకుల ప్రదేశం చాలా అందంగా ఉండటం వల్ల ఎన్నో సినిమాల షూటింగ్ జరిగింది ఇక్కడ। ఈ ప్రదేశం రావులపాలెం నుండి 12 కిలోమీటర్లు రాజమండ్రి నుండి 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంది। ఇవి జంట లాకులుగా ప్రసిద్ధి చెందాయి। కోనసీమలోని 16 మండలాలకు ఇవి నీరు అందిస్తాయి। హాలిడేస్ లో చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు। ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో రావడానికి ఒక చక్కటి స్పాట్। ఈ లొకేషన్ సినిమా షూటింగ్ కి అనుకూలంగా ఉండటం వల్ల ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేశారు। ఇప్పుడు మనం ఆత్రేయపురం వెళ్లి అక్కడ పోతరేకులు తయారీ లైవ్ లో చూద్దాం। అలాగే వారిని అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం। రండి నా పేరు వేరుపండు సార్। మా రాత్రిపురం మేము పూతల బిజినెస్ చేస్తామండి। ఊర్లో సగం మంది పూతల మీద బతుకుతున్నాము। మా తాతల గారి నుండి మా నాన్నగారు ఇంకా అందరూ దీని మీదే వస్తుంది। మాకు ఇంకా ఆయన బట్టి మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం। ఈ పూతరేకుల్లో ఇదివరకు ప్లేన్ చేసేవారు షుగర్ బెల్లం అండి। ఇప్పుడు కొత్తగా అందరూ అప్డేట్ కోసం అందరూ మారి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి కొత్తగా పెట్టామండి।
ఇట్లా మొత్తం పూతరేగులో కూడా ఫ్లవర్స్ ఉంటాయండి. పూతరేగులు మొత్తం ఎన్ని ఫ్లవర్స్ ఉంది? మొత్తం 13-14 ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం పూతరేగుల్లో. నువ్వు మొత్తం అన్ని చోట్ల కొరియర్ కూడా చేస్తామండి. మొత్తం ఎన్ని కావాలి అన్నీ మామూలుగా బస్సుకి ఇస్తామండి. డిటీసీ డోర్ డెలివరీ చేస్తాము. ఇందులో బెల్లం పూతరేకు, పంజర పూతరేకు మనకు తెలిసినవి ఎక్కువ. ఇప్పుడు ఏ కొత్తగా యాడ్ చేసిందంటే కోవా పూతరేకు, చాక్లెట్ పూతరేకు, బెల్లం, అది సోంపాపిడి, హార్లిక్సు, బూస్టు, తేనె, కారపొడి, డైమండ్ షేపు, షుగర్ ఫ్రీ, క్యారెట్ పూతరేకు, మీరు మొదలైన 14-13 రకాలు చేస్తామండి. ఇందులో మీకు ఏ ఊరైనా కొరియర్ చేస్తామండి. మీకు ఎన్ని కావాలి అన్నీ 10 బాక్స్ 5 బాక్స్లో పంపిస్తామండి. కొరియర్ ఏంటంటే నేను చేస్తాం. మాది అత్తపురం గ్రామంలో ఉంది. మాది షాప్ పేరు సాయి సూర్య, శ్రీ సాయి సూర్య షాప్ అండి. రేకులు ఉన్నాయి కదండి, అవి కూడా మీరే చేస్తారా? ఈ రేకులు ఇలాగ లేడీస్ చేస్తారండి. ఇలాగ కొండ మీద ఒకటి మాన్యువల్గా తీసి చేస్తారండి. అది మనం తెచ్చుకుని ప్రిపేర్ చేస్తామండి. ఈ టైప్లో ఇలాగ రేకేసుకుని ఇలా రేకేసుకుని డ్రై ఫ్రూట్ వేస్తామన్నమాట. పిస్తాపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, 3 ఫ్లేవర్స్ వేసి ఇలా రేకేసి ఇలా తయారవుతుంది. ఇవన్నీ ఇలా రేక్ తీసుకొని ఇందులో నెయ్యి వేసుకొని పిస్తాపప్పు, బాదం పప్పు, జీడిపప్పు ఇలా కొంచెం మళ్ళీ ఘీ వేసుకునేయండి. మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఫ్లేవర్ వస్తుంది. బెల్లం కావాలి బెల్లం, పంచదార కావాలి పంచదార వేసుకొని ఇలా వేసుకొని ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఇలా రెడీ అవుతుంది. పూతరేకు మొత్తం సార్ బస్ ఫెసిలిటీస్, బస్ ఎక్కడికన్నా పంపిస్తాను. ఇది బీపీ అండి, బియ్యం కొండ మీద. అంటే బియ్యం అంటే మనం వాడే రెగ్యులర్గా వాడే బియ్యం కాదండి. ఇది జయా బియ్యం లావుగా జిగురుగా ఉంటాయండి. బియ్యం బొండాలు అంటారు కొంతమంది, అంటారు రేకు బొండాలు, రేకులు బియ్యం. కొంతమంది పేర్లు కూడా తెలియదు. బియ్యం రేకులు బియ్యం అంటే ఇచ్చేస్తారు షాప్లో. ఆ బియ్యం తెచ్చుకుని సప్లై చేస్తామండి. నేను పంపిస్తామండి. మీకు డోర్ డెలివరీ కావాలంటే డోర్ డెలివరీ పంపిస్తాం, బస్కి ఇమ్మంటే బస్కి ఇస్తాం. మీకు ఏ టైప్లో కావాలంటే ఒక టైప్ కొరియర్ ఉంటాయండి. మంగళ మీకు లైవ్ కూడా చేస్తామండి. వచ్చి కావాలంటే అక్కడికి వచ్చి లైవ్ చేయమంటే లైవ్ చేస్తామండి. మీరు ఇది కొండ మీద చేస్తారండి మాన్యువల్గా. ఒక్కొక్కటి గుడ్డ ముంచి కొండ మీద, బోర్ నుంచి కొండ మీద మంట పెట్టి చేస్తారండి. అది